நினைச்சுதான். ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. ఉపాధి హామీ పనిదినాలు పెంచుతుంది నిర్ణయం స్వయంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్. పాస్ పుస్తకం లేని వారికి రుణమాఫీ, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన. బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ తీపి కబురు, త్వరలోనే కొత్త ఎలక్ట్రికల్ బస్సులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో నేడు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు.